Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేవినేని ఉమాకు ఊరేట హైకోర్టులో బెయిల్ మంజూరు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరైంది. కృష్ణా జిల్లా జీ కొండూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. తనపై కావాలని అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఉమకు బెయిల్ మంజూరు చేసింది. విచారణ సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే దేవినేని ఉమపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నట్లుగా పిటిషనర్ ఏ నేరానికి పాల్పడలేదని కోర్టుకు చెప్పారు. ఫిర్యాదుదారిది ఏ సామాజిక వర్గమో తెలియదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కొండపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో గ్రామస్తులు అటవీ ప్రాంత సమస్యను దేవినేని ఉమ దృష్టికి తీసుకువెళ్లడంతో అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఆ ప్రాంతానికి వెళ్లారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కస్టడీ కోసం మచిలీపట్నం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేసు విచారణ జరుగుతోందని, మిగిలిన నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని, ఈ దశలో బెయిల్ ఇవ్వడం సరికాదని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ఉమకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే సమాచారంతో పరిశీలన కోసం ఇటీవల దేవినేని ఉమ అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో జీ కొండూరు ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి దేవినేని ఉమ కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. కుట్ర, హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పటి వరకు ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. తనపైనే దాడి చేసి తానే దాడి చేశానంటూ అధికార పార్టీ నేతలు కుట్రపూరితంగా తనపై కేసులు పెట్టారని దేవినేని ఉమ ఆరోపించారు.